ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈ రోజున పెన్షన్ అయితే పంపిణీ జరుగుతూ ఉంది. అలాగే పెన్షన్ లబ్ధిదారులకు మరొక బ్యాడ్ న్యూస్ కూడా రావడం జరిగింది. ఇంకా ఈరోజు ఒక్కరోజే పెన్షన్ అయితే మంజూరు చేస్తామని, రేపు పెన్షన్ అయితే నిలిపివేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి సచివాలయ ఉద్యోగులను ఈరోజు 100% పెన్షన్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఒక్కరోజు 100% పూర్తి చేయడం కాదు, కాబట్టి మరొక రోజు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక సచివాలయ ఉద్యోగులు ఈరోజు 6 గంటల నుంచి పట్టణాలలో అయితే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేశారు. అలాగే గ్రామాల్లో అయితే ఒక చోట, అంటే ఏదో ఒక చోట కూర్చొని గ్రామాలలోని ప్రజలకు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక కొంతమందికి పెన్షన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అనేది పంపిణీ చేస్తాం, అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నామన్నారు. ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు, అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఈ తేదీ నుంచి పెన్షన్ ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇస్తారా లేదా, ఎవరెవరికి పెన్షన్ రద్దు చేశారు, రేపు ఎందుకు పెన్షన్ బంద్ చేశారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకు వరక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈరోజు 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంటి గ్రామాల్లో అయితే ఏదో ఒక చోట కూర్చొని పంపిణీ చేస్తున్నారు. అలాగే పట్టణాల్లో అయితే ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈరోజు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే రేపు ప్రతి నెల, అంటే మనకు ప్రతి నెల 1వ తారీఖున 2వ తారీఖు రెండు రోజులు పెన్షన్ అనేది పంపించి 100% పంపిణీ అనేది పూర్తి చేసేవారు. ఇంకా 2 రోజుల్లో పంపిణీ పూర్తి కాగానే మిగిలిన అమౌంట్ ప్రభుత్వానికి పంపించడం జరిగేది. ఇంకా ఈ నెల కూడా, అక్టోబర్ నెలకు సంబంధించి కూడా ఈ నెల పెన్షన్ అనేది ఈ రోజున పంపిణీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రేపు బంద్ అయితే చేస్తున్నారు. రేపు ఎందుకు బంద్ చేస్తున్నారు కనుక చూసుకుంటే, రేపు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి, కాబట్టి గాంధీ జయంతిన ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇస్తారు, కాబట్టి అందుకే వీరికి అయితే పెన్షన్ అనేది నిలిపివేయడం జరిగింది. మళ్ళీ 3వ తారీఖున పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా, ఏ పట్టణాల్లో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు మీ ఊరికి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు వచ్చి పెన్షన్ మీకు కనుక అందకపోతే మాత్రం, మీకు పెన్షన్ తీసుకోలేకపోతే మాత్రం వేరే నుంచి వచ్చి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రేపు అధికారులను వారి ఇంటికి వెళ్ళి కలవడానికి అయితే అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు వేరే ఊరు నుంచి వచ్చి మీ పెన్షన్ తీసుకోలేని వారు ఎవరైతే ఉంటారో వారు రేపు వెళ్ళి వారి ఇంటికి వెళ్ళినట్లయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక పెన్షన్ అనేది చాలామందికి రద్దు చేశారు, ఇప్పుడు 2 నెలల నుంచి కూడా రద్దు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల కూడా చాలామంది పెన్షన్ అయితే నిలిపివేయడం జరిగింది. ఎలా అంటే, ఎవరైతే వికలాంగులకు డూప్లికేట్ సదరన్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారో, అలాగే ఒంటరి మహిళలు, అలాగే ఇంకా డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, ఇలా ఎవరైతే డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారో వారందరినీ పెన్షన్ అయితే తొలగించడం జరిగింది. ఇక నెల 3వ తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. 4, 5వ తారీఖున అయితే మీరు పెన్షన్ ఆప్షన్ పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు వేరే ఊర్లో ఉండి ఈ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు పెన్షన్ మార్చుకోవడానికి పెన్షన్ బదిలీ అనేది పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. కాబట్టి 4, 5వ తారీఖులో పెన్షన్ పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది.